సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో బీజేపీ హవా జోరుగా కొనసాగుతోంది. బీజేపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ, బీజేపీ సాధారణ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గణపూర్ గ్రామం టీఆర్ఎస్ నుండి శ్రీనివాస్ బృందం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం పలువురిలో ఆసక్తి రేపింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువాలను కప్పి సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, టీఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత బీజేపీలోకి రావడం హర్షించదగిన పరిణామమని తెలిపారు. బీజేపీలో జరగడం ఏంటంటే ప్రతి ఒక్క ఆడ మనకు మంచి పనులు జరుగుతున్నాయి, టీఆర్ఎస్లో జరగట్లేదు. ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపిస్తుంది. టీఆర్ఎస్ ఒక సినిమాలో మన కోట శ్రీనివాస్ ఏమంటుంది, కోడింగ్ కట్టుకొని బువ్వ తినడం. ఈరోజు జరుగుతున్నది అదే. కోడి పట్టుకున్నాడు, కోడినే తింటున్నాడు, తెల్లన్నం తింటున్నాడు, తెల్లన్నమే తింటున్నాడు. అదే జరుగుతున్నది మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో. చిన్న శాంపుల్ అనుకుంటే అదే అనుకోవచ్చు. నేనైతే ప్రతి శ్రీకాంత్ నెంబడి ఎన్ నెంబడి ఉండాలని అనుకుంటా. ప్రతిసారి మిమ్మల్ని కలిసికట్టుగా చేస్తాం. ఈరోజు దేశంలో మొత్తం యువత నరేంద్ర మోదీ గారి పాలన వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఈరోజు మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న అరాచకాలు, ఇబ్బంది, అదే రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తూ ఉన్నాం. చూసి మాకెందుకు లేని ఊరుకునే తత్వం యువతలో ఉండదు. అదే ఈరోజు యువతను ఇక్కడి వరకు నడిపించుకొచ్చింది భారతీయ జనతా పార్టీ వైపు. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏంది అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్తా ఉన్నారు. గతంలో లోక్సభ ఎన్నికల్లో అది నిరూపించారు 4 సీట్లు ఇచ్చి. అయితే ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు యువతలో విపరీతమైన కోపాన్ని రగిలిస్తూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయి, నియామకాలు ఉంటాయి, నిధులు వస్తాయి. మేము మా తల్లిదండ్రుల ముందర, గ్రామ ప్రజల ముందర తలెత్తుకొని తిరిగే అవకాశం మాకు వస్తుంది. పోరాటం చేద్దామని ప్రాణాలు సైతం లెక్కబెట్టకుండా పోరాటం చేస్తే ఈరోజు ఏమిస్తున్నావు యువతకు నువ్వు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు